అసోం సీఎం హేమంత బిశ్వ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని భూంపల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కాంగ్రెస్ కమిటీ నాయకులు భూంపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి స్వయంగా స్థానిక ఎస్ఐ హరీష్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీపైన అస్సాం ఎంపీ హేమంత్ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ భీష్మ శర్మ చేసిన వ్యాఖ్యలు భారతీయ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగం ప్రసాదించడం వల్ల ఉన్నత పదవుల్లో ఉన్నవారు సమాజానికి మేలు చెయ్యాలే గాని ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. హేమంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఐపీసీ సెక్షన్ ప్రకారం ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చో పోలీసులు పరిశీలించి ఆ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన కార్యక్రమంలో పాతూరి వెంకట స్వామి గౌడ్, గాజుల రమేష్, కడవేర్గు నాగరాజు, కొండ కనకయ్య, అభిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భూంపల్లి పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకుడు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ గారి పైన రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భూంపల్లి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ మాట్లాడితే సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తుంది, కానీ ఈరోజు హేమంత్ బిశ్వ శర్మ గారు మాట్లాడిన మాటలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఆయన యొక్క వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని చెప్పేసి బేషరతుగా రాహుల్ గాంధీ గారికి ఈ యొక్క సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీజేపీ పార్టీ హేమంత్ బిశ్వ శర్మ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న అతని పట్ల బీజేపీ పార్టీ ఇంతవరకు స్పందించకపోవడం హేమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇదేనా మీరు సంప్రదాయాలు సంస్కృతి అని చెప్పుకున్న పార్టీ? ఈ విధంగా వ్యవహరిస్తుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఒక ముఖ్యమంత్రి గారి పైన? ఈ దేశానికి స్వాతంత్రం కోసం రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎంతో త్యాగం చేసింది. వాళ్ళ కుటుంబం నుంచి నెహ్రూ గారు దేశ స్వాతంత్రం కోసం జైలు జీవితం అనుభవించారు. వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. వారి తండ్రి గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి కుటుంబాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అనరాని మాటలు అంటుంటే హేమంత్ బిశ్వ శర్మ గారిని ఇప్పటి వరకు బీజేపీ పార్టీ యాక్షన్ తీసుకోకపోవడం శోచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా మీరు పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపడం చెప్తారని, ఈ యొక్క మొత్తం పరిస్థితిని ప్రజలంతా గమనిస్తున్నారని, మీకు తగిన గుణపాఠం 2023లో ఖచ్చితంగా చెప్తారని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ బీజేపీ పార్టీ ఇకనైనా చర్యలు తీసుకోవాలని, అతన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని, రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.